బాబు లేచినట్టున్నాడు, మళ్ళీ టైం లేస్తారు. ఇదిగో టీ, నీకు కావాలండి? నేను టీ తాగను. మంచి హ్యాబిట్. మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం ఉండేవాడు భీమవరంలో, వాడు అంతే కాఫీలు టీలు తాగడు, విస్కీ తప్ప. వాడు రోజు భీమవరం టు బెజవాడ షటిల్ చేసేవాడు, కానీ ఒక్కరోజు కూడా వాడు బెజవాడలో దిగలేదు. కరెక్ట్గా స్టేషన్ వచ్చే టైంకి పడుకునేవాడు. యాదవా, ట్రైన్ మళ్ళీ రివర్స్లో భీమవరం వచ్చాక లేచేవాడు. మీరు ఎక్కడ దిగాలి? సికింద్రాబాద్. అది వెళ్ళిపోయి చాలాసేపు అయిందిగా. వెళ్ళిపోయిందా? ఇప్పటి బాబు, అయ్యో సికింద్రాబాద్ దాటిపోయింది బాబు. తప్పండి తప్పండి తప్పండి. సో 1 2 3. సికింద్రాబాద్ వెళ్ళిపోయిందంటే దూకేశా. తర్వాత నాంపల్లి వస్తుందని తెలీదా? మనకు అనకాపల్లి మాత్రం తెలుసండి. అవును, ఇప్పుడు చిక్కడపల్లికి వెళ్ళాలంటే ఎలా అండి? రెండు దారులు ఉన్నాయి. ఒకటి, ఈ పట్టాలు పట్టుకొని తిన్నగా నడుచుకుంటూ వెళ్తే వెళ్ళిపోవచ్చు. రెండు, బయటకు వెళ్ళి ఆటో ఎక్కితే వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్. ఎవడు సరైన లేడేంటి? అటు అంటాడు ఇటు అంటాడు, ఎటే లేదా? నమస్కారం. నమస్కారం. పసుపు తెప్పిస్తే పూజకి అన్ని రెడీ చేస్తా. పసుపు రావడానికి కొంచెం టైం ఉంది కానీ ఇల్లు ప్యాక్ రెడీగా ఉందా? ఆటేసుకుందావా? ఏమాట? సెవెన్ ఎక్స్ప్రెస్ గురువు గారు ముహూర్తం ఇంకా టైం ఉందిగా, ఇట్టే అయిపోద్ది. ఏమిటి నా పనా? అది ఆడితే కదా తెలిసేది. ఎందుకు బాబు? సంభావన మొత్తం క్షవరం అయిపోయాక తాంబూలాలు కుదరకపోతే తదిరాణ పెట్టుకుంటాను, కానీ మీతో మాత్రం. మీరు మరీ భయపడుతున్నారు. జాగ్రత్త పడుతున్నాను. లాస్ట్ ఇయర్ మీ ఇంట్లో సత్యనావృతం చేయించడానికి వచ్చిన మా బాబాయ్ మీతో పేకాడి చేసిన అప్పులు తీర్చడానికి 4 పెళ్లి చేయించవలసి వచ్చింది. మీ దెబ్బకి మా ఫ్యామిలీలో ఒక్కటి చాలు. ఏంటో, బొత్తిగా క్రీడాస్ఫూర్తి లేకుండా పోతుంది జనాలకి. ఏమే ఏంటి, ఒక కప్పు కాఫీ ఇస్తావా? ఇలాంటి టైంలో విసుకిస్తే విడాకులు ఇస్తాను. జాగ్రత్త. ఎంతసేపు ఇస్తానిస్తానని బెదిరించడమే కానీ ఎప్పుడు ఇస్తుందో చెప్పదో. అన్యోన్య దాంపత్యం అన్న మాట. రే బంతి, ఆ కాఫీ ఇలా బట్ట. ఇలావరా, అందరు ఎక్కువైందేంట్రా? నేను కొంచెం తీపి ఎక్కువ తాగుతాను. అంటే ఇది నువ్వు తాగిన కాఫీయా? అవునండి. మన మొక్క ముందు చెప్పచ్చు కదా? మీరు ఆ మొక్క ముందు అడగచ్చు కదా? ఇక్కడ పెద్ద మనిషి మాట్లాడుతుంటే 8 గంటలు వెళ్ళిపోతాడి. పళ్ళు తోముకొచ్చి తింటాను సార్. అంటే నువ్వు పళ్ళు కూడా తోముకోలేదా? బెడ్ కాఫీ. ఎంత? 50 రూపాయలు. 50 రూపీస్. ఏంటయ్యా, అనకాపల్లి నుంచి నాంపల్లి వరకు 150, నాంపల్లి నుంచి చిక్కటపల్లికి 50నా? అరే ఇవాళ రేపు 50 రూపీస్కి ఏమి వస్తా సార్? నీకేం వస్తుందో తెలియదు కానీ ఎగ్నాడికి మాత్రం హార్ట్ అటాక్ వస్తుంది. ఇదిగో మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివి అంటే సిగ్గు కొంచెం. తక్కువ తక్కువ. ఓ మనం కదా, ఎవరు చూడలేదు కదా. హలో, నేను రా సీను. ఎరా, మావాడొచ్చాడా? నువ్వు రాలేదే. కుదరలేదురా. ఎప్పుడు రమ్మన్నా ఏదో ఒకటి చెప్తావు. అదే లేదురా, నాకు మాత్రం నేను చూడాలనుండదా? పెళ్లికి తప్పకుండా వస్తాను కదా. రాకపోతే నిన్ను మర్డర్ చేయడానికి నేను వస్తాను కదా. ఈ కబుర్లకేం కానీ, మావాడిని చూసావుగా, ఏమైనా పనికొస్తాడంటావా? ముందు ఇంటికి వస్తే పనికొస్తాడో లేదో తర్వాత చెప్తాను. అదేంటి, ఇంటికి రాలేదా? ఎక్కడ్రా, ఈనాడు పేపర్లో పొద్దున్న ఒకసారి కనబడ్డాడు, ఆ తర్వాత ఇప్పటిదాకా అడ్రస్ లేడు. కొంపు తీసి మీ వాడికి ఫంక్షన్ అంటే అలర్జీ ఏమైనా ఉందా? నువ్వేం టెన్షన్ పడకరా, ఇప్పుడు 12 కదా, ఇంకో పావు గంటలో వచ్చేస్తాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సింపుల్, వాడు రోజు సెకండ్ షో సినిమాకి వెళ్తాడరా. రోజు సెకండ్ షోకా? అంత ఆశ్చర్యపడకరా, వాడికి ఇంకా చాలా మంచి అలవాట్లు ఉన్నాయి, అవన్నీ వివరంగా ఉత్తరం రాస్తాను. నువ్వు హ్యాపీగా పడుకో. ఆగాగు, మీ వాడు వచ్చినట్టున్నాడు రా. ఓసారి పిలు, మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? సినిమా ఎలా ఉందని అడుగుతావా? అది కాదురా. నువ్వు పెట్టాయి, నేను మాట్లాడతాను. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫారెన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందాంరా, పారిపోదాంరా, ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఏతొచ్చు సార్. ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం మృదంగం వాయిస్తానండి. ఇక్కడ గానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఇంకా బొమ్మలేస్తానండి. ఎక్కడ, రోడ్ల మీద, బోర్డుల మీద? పేపర్ మీదండి. బ్రతకడానికి ఏం వచ్చు అని అడుగుతున్నాను. బీఏ చేశానండి.
ఎన్నేళ్ళు? ఓ, త్వరగానే అయిపోయిందే. లాస్ట్ ఇయర్ కష్టపడి చదివానండి. సరే, మీ నాన్న నీకేదైనా ఉద్యోగం చూడమన్నాడు, వారం రోజులు ఏదో ఒకటి సెట్ చేద్దాం. నువ్వు వెళ్ళి ఫోన్ చేసి పడుకో. బంతి, ఇతనికి రేపు మార్నింగ్ అవుట్ హౌస్ చూపించు. అవుట్ హౌస్ ఎందుకు సార్? బయట ఎక్కడైనా అవుట్ హౌస్ సౌకర్యంగానే ఉంటుంది సార్. సౌకర్యంగా లేకపోయినా అక్కడే ఉండండి. అబ్బో.